ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ శుక్రవారము. నా ఒడంబికకు గుర్తుగా మీలో ప్రతి పురుషుడు సున్నతి చేసుకొనవలయును. సారాయి వలన నీకు ఒకే కుమారుని కలిగింతును. మొదటి పఠనము ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము మరియు 9వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 22వ వచనం వరకు. అబ్రహామునకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడనగు దేవుడను, నా సన్నిధిలో మెలగుము, నిర్దోషివైయుండుము. దేవుడు అబ్రాముతో ఇంకను ఇట్లనెను, నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలయును. నాకు నీకు నీ తరువాతి తరముల వారికి నడుమ నేను చేసిన ఒడంబడికను మీరెల్లరూ పాటింపవలెనన్నా, మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలయును. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను, ఇక నీ భార్యను సారాయి అని పిలువకుము, సారా అని మాత్రమే పిలువుము. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టును. నేనామెను దీవింతును, ఆమె అనేక జాతులకు తల్లి అగును, అనేక జాతుల రాజులకు అమ్మ అగును. ఈ మాటలు విని అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. అతడు తనలో తాను నవ్వుకొనెను, 100 ఏళ్ల వయోవృద్ధుడనైన నాకు కుమారుడు పుట్టుటయా, 90 ఏండ్ల సారా బిడ్డను కనుటయా అని అనుకొనెను. ఇట్లనుకొని అతడు దేవునితో, ప్రభు, నీవు ఇస్మాయేలును చలని చూపు చూచినా నాకదియే 10,000 అని అనెను. కాని దేవుడు ఇట్లు చెప్పెను, అది కాదు, నీ భార్య సారా తప్పక నీకు కుమారుని కనును, అతనికి ఈసాకు అని పేరు పెట్టుము. నేను అతనితో ఒడంబడిక చేసుకొందును, అతని తరువాత తరములతో కూడా నేను శాశ్వతమైన ఒడంబడిక చేసుకొందును. ఇక ఇస్మాయేలందువా, అతని కొరకు నీవు చేసిన మనవిని వింటిని, అతనిని ఆశీర్వదించి తిని, అతనికి సంతాన అభివృద్ధి అగునట్లు చేయుదును, అతని సంతతిని విస్తరిల్ల చేయుదును. అతడు 12 రాజులకు తండ్రి అగును, అతని నుండి ఒక మహాజాతిని రూపొందించెదను. కాని ఈసాకుతో మాత్రమే నేను ఒడంబడిక చేసుకొందును. రానున్న ఏట ఈ ఋతువునందే సారా నీకు ఆ బిడ్డను కనును. ఇట్లు అబ్రహాముతో మాట్లాడిన తరువాత దేవుడు అతనిని వీడి పరమునకు వెడలిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు పట్ల భయభక్తులు చూపు నరులు ఎట్టి దీవెనలు బడయుదురో చూడుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. బోధను ముగించి పర్వతము పైనుండి దిగివచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ముందు మోకరించి, ప్రభు, నీకు ఇష్టమైనచు నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంత యేసు తన చేయిని చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వానికున్న కుష్టము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితో చెప్పవలదు? నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోసే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.